బిహెచ్కే ఫ్లాట్ 842 ఎస్ఎఫ్టీలో 59 లక్షలు మాత్రమే. కొంపల్లి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత బద్దపాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సాల్మన్ గారు వారెన్ బఫెట్ ద ఇన్వెస్ట్మెంట్ గురు. సో అందరూ కూడా ఆయన సక్సెస్ స్టోరీస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ముందుకు సాగుతుంటారు. అయితే వారెన్ బఫెట్ గారు మనీకి సంబంధించి ఆయన ఒక సూత్రం చెప్పారనమాట. డోంట్ డిపెండ్ ఆన్ ఏ సింగిల్ ఇన్కమ్, మేక్ ఇన్వెస్ట్మెంట్స్ టు క్రియేట్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్. అంటే ఎప్పుడూ కూడా ఒక్క ఇన్కమ్ మీద మాత్రమే ఆధారపడకండి, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తే మీకు రకరకాల అంటే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేవి మీకు తయారవుతాయంటూ కూడా ఒక మాట చెప్పారు. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పారు, అంటే అంతా ఖర్చు పెట్టేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కాదు, మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకున్న తర్వాత ఏదైతే సర్ప్లస్ ఉంటుందో దాన్ని ఖర్చు పెట్టుకోమని చెప్పారు కదా. సో మరి అంటే దీని మీద మీ పర్సెప్షన్ ఏంటి, మీరు దీన్ని ఎలా ఇన్స్పిరేషన్గా తీసుకొని చెప్తారు? థ్యాంక్ యూ విష్ణు గారు, మంచి క్వశ్చన్ అడిగారు. వారెన్ బఫెట్ గారు మనకి ఇన్వెస్ట్మెంట్ పితామహుడు. అవును, ఫాదర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ప్రపంచానికి ఫాదర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ప్రపంచానికి ఇన్వెస్ట్మెంట్ నేర్పించాడు. ఓకేనా, 100 కోట్లు 1000 కోట్లు 100 కోట్లు కూడా చూసి. అయితే విష్ణు గారు మంచి సూత్రాలు చెప్పారు ఆయన, ఆర్థిక సూత్రాలు. మనకి ఇప్పుడు 10,000 వస్తున్నాయి అనుకోండి, చిన్న ఉద్యోగి 10,000 వస్తున్నాయి, ఖర్చు పెట్టిన తర్వాత సేవ్ చేద్దామంటే ఇన్వెస్ట్ చేద్దామంటే ఏం మిగలకపోవచ్చు. కానీ 1,000 రూపాయలు 10% ఇన్వెస్ట్మెంట్ చేసి 9,000 జీతం అని ఇన్వెస్ట్ చేస్తే, 9,000 నా జీతం అనుకుని స్పెండ్ చేస్తే అతను చక్కగా కొన్ని రోజుల తర్వాత ఆర్థికంగా స్థితిమంతుడవుతాడు. 20,000 వస్తున్నాయి, నెలకి 2,000 ఇన్వెస్ట్ చేసి 18,000 జీతం. మొదటి సూత్రం, ఎంతన్నా రానివ్వండి, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్కి 20% అమౌంట్ తీసి మిగతాదే నా ఇన్కమ్ అని స్పెండ్ చేయాలి. వారెన్ బఫెట్ గారి సూత్రం. రెండవ సూత్రం ఏమిటి, ఆయన ఏమన్నది, డోంట్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్, ఒకే ఆదాయం మీద ఆధారపడద్దు. మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ వేరే ఇన్కమ్ సోర్స్ మీకు క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలి, వెరీ గుడ్, మంచిది. అందుకే ఏం చేస్తారు, ఇప్పుడు డాక్టర్స్ చూడండి విష్ణు గారు, ఒక హాస్పిటల్స్లో జాబ్ చేస్తుంటారు, పెద్ద మొత్తంలో జీతాలు వస్తుంటాయి. కానీ మీరు గమనించండి, వాళ్ళు కొన్ని చోట్ల క్లినిక్లు పెట్టుకుంటారు. వాళ్ళకు వచ్చే జీతం ఇప్పుడు యశోదాలో కానీ అపోలోలో కానీ ఉంటే మంచి శాలరీస్ వస్తాయి కిమ్స్లో కానీ, కానీ సమ్టైమ్ కొంతమంది క్లినిక్లు పెట్టుకుంటారు. కొంతమంది చూడండి, ఇప్పుడు మూవీస్ సినిమా వాళ్ళు అయినా కానీ ఇంకొకళ్ళు అయినా కానీ ఆర్టిస్టులు అయినా కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు, యాక్టివ్ చేస్తుంటారు సంపాదన, కానీ ప్యారలల్గా వాళ్ళు ప్రొడక్షన్ యూనిట్స్ కానీ సమ్ సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటుంటారు. అడ్వర్టైజ్మెంట్స్ చేసుకోవడము. కొంతమంది ఏం చేస్తారు, రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ కోసం కార్లు కొనుక్కొని సెకండ్ ఇన్కమ్ పెట్టుకుంటారు. తెలుసో తెలియకో వారెన్ బఫెట్ గారి ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు బాగుంది, పెద్దవాళ్ళు బిజినెస్ పెట్టుకోవాలంటే ఇప్పుడు ఒక కారు కొనుక్కోవాలన్నా 10 లక్షలు కావాలి, సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, ఎక్కువ మొత్తంలో కావాలి. ఇప్పుడు నెలకి 1,000 2,000 ఇన్వెస్ట్ చేసేవాళ్ళు సెకండ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకుంటారు, 20,000 వస్తుంది వాళ్ళ జీతం, 2,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎలా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యింది? ఇప్పుడు చూడండి విష్ణు గారు, మనకి భారతదేశం ఇచ్చిన గొప్ప అదృష్టం ఏమిటంటే స్టాక్ మార్కెట్, దీన్నే క్యాపిటల్ మార్కెట్ అంటారు. మనీ మార్కెట్స్ అంటే షార్ట్ టర్మ్ పెట్టే వాటికి బ్యాంక్స్, చిట్టీస్, ఎన్బిఎఫ్సిస్ ఇవన్నీ మనీ మార్కెట్స్, షార్ట్ టర్మ్ బారోయింగ్, షార్ట్ టర్మ్ లెండింగ్. క్యాపిటల్ మార్కెట్స్ అంటే దీర్ఘకాలం. క్యాపిటల్ అంటేనే కంపెనీస్కి మనకి మూలధనం కావాలి, కంపెనీ యొక్క అవసరానికి మూలధనం కావాలి. భారతదేశం ఇచ్చిన గొప్ప అదృష్టం ఏమిటంటే ఒక సామాన్యమైన వ్యక్తి, ఆర్డినరీ పర్సన్, నెలకి 20,000 వచ్చే వ్యక్తి కూడా క్యాపిటల్ మార్కెట్స్లో పార్టిసిపేట్ చేయడానికి భారతదేశం ఇచ్చిన అదృష్టం, సెబి ఇచ్చిన అదృష్టం. సో నెలకి 20,000 వస్తున్న వ్యక్తి కూడా, 2,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసే వ్యక్తి కూడా 30 నుంచి 50 కంపెనీలు ఓనర్ అవుతాడు. ఎప్పుడవుతాడు ఓనరు? ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తే. ఒక స్టాక్ మార్కెట్లో ఈక్విటీస్లో అంటే ఈక్విటీ ఫండ్స్, డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే
మనము నెలకు 2,000 సంపాదిస్తుంటే కూడా మన డబ్బుని ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు. సో మనం 2,000 పెడుతున్నా కానీ మన కోసం ఇప్పుడు సపోజ్ రిలయన్స్ ఉంది, రిలయన్స్లో స్టాక్ కొన్నారనుకోండి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో, ఎస్బీఐ బ్యాంక్లో స్టాక్ కొన్నారనుకోండి, టీసీఎస్లో స్టాక్ కొన్నారనుకోండి, ఇన్ఫోసిస్లో స్టాక్ కొన్నారనుకోండి, డాక్టర్ రెడ్డిస్లో స్టాక్ కొన్నారు, అలా లార్జ్ క్యాప్ ఫండ్స్ మనం తీసుకుంటే భారతదేశంలో టాప్ 100 కంపెనీస్లో నుంచి ఒక 30-50 కంపెనీస్లో మన కోసం స్టాక్స్ కొంటారు. అప్పుడు ఇండైరెక్ట్గా ఏమవుతుంది, మన డబ్బు నెలకు 1,000 కావచ్చు, 2,000 కావచ్చు, 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, మన డబ్బు 30-50 కంపెనీల్లో పార్ట్ ఓనర్ అవుతాం మనం. అప్పుడు ఏమవుతుంది, మన కోసం వేరే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, కంపెనీస్కి లాభాలు వస్తుంటే మన యొక్క షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ అర్థం ఏమిటి, వారెన్ బఫెట్ గారు అర్థం ఏమిటంటే ఎంత చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా పర్వాలేదు, సెకండ్ ఇన్కమ్ జనరేట్ కావాలి. ఎప్పుడైతే కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకుంటారో, బిజినెస్ తీసుకుంటారో, మీ యొక్క డబ్బు పెరుగుతూ ఉంటుంది. షార్ట్ పీరియడ్లో రిస్క్, క్యాపిటల్ మార్కెట్స్లో ఎప్పుడు ఫ్రీ లంచ్ ఉండదు, అంటే రిస్క్ ఫ్రీ ఉండదు, రిస్క్ ఉంటుంది, షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది. ఇప్పుడు చూడండి విష్ణు గారు, ఏ చిన్న బిజినెస్ పెట్టాలన్నా ఒక 5 లక్షలో 10 లక్షలో మూలధనం కావాలి, ఏ బిజినెస్ అన్నా పెట్టడం కావాలి. మనకు భారతదేశం ఇచ్చిన అదృష్టం ఏమిటంటే 1,000 రూపాయలతో కూడా, 500తో కూడా పెద్ద పెద్ద దుర్భేజమైన కంపెనీలో ఓనర్షిప్ తీసుకోవచ్చు. తీసుకుంటే ఏమిటి, మనం కూడా ఇప్పుడు రిలయన్స్లో షేర్ కొంటే మనం కూడా ముఖేష్ అంబానీ గారితో పాటు మనం కూడా ఓనర్ అవుతాం. ఓనర్ అయితే ఏమిటి, మనకు ఈక్వల్ రైట్స్ ఉంటాయి, డైరెక్టర్స్ని ఎన్నుకునే అధికారం ఉంటుంది, డివిడెండ్ పొందే అధికారం ఉంటుంది, షేర్లు స్ప్లిట్ అయినప్పుడు బోనస్ షేర్లు ఇచ్చినప్పుడు మనకు కూడా డబ్బులు వస్తాయి, ఒక షేర్ ఉంటే ఒకటి వస్తుంది, లాభాల్లో పార్టిసిపేట్ అవుతాం. చిన్న మొత్తంతో కూడా, చిన్న మొత్తంతో నెలకి 1,000-2,000 సంపాదించే వ్యక్తి కూడా 30-50 కంపెనీలో ఓనర్ అవుతాడు. దీర్ఘకాలం వెళ్తే ఈక్విటీస్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు సెన్సెక్స్ మనం చూసాము ఈరోజు 84,900, మనం 50,000 అని చెప్పుకుంటున్నాం, దగ్గర దగ్గర 85,000కి ఒక 100 పాయింట్లు తక్కువ. అంటే ఎన్ని అప్ అండ్ డౌన్స్ వస్తే కూడా క్యాపిటల్ మార్కెట్స్లో 15% సిఏజీఆర్ రిటర్న్ వచ్చింది. అంటే సామాన్య మానవులకి సెకండ్ ఇన్కమ్ జనరేట్ కావాలంటే ఏంటంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అయితే డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ స్టాక్ యొక్క రిస్క్ మనకి తెలియదు, ఎంత పడిపోతుంది ఎంత పెరుగుతుంది. అందుకే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మన తరఫున మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఒక ఫండ్ మేనేజర్ని పెట్టి ఇన్వెస్ట్ చేస్తారు, మన కోసం స్టాక్స్ కొంటారు. దీర్ఘకాలంలో మనకి 12% జనరేట్ అయ్యే అవకాశం ఉంది, మనకి బ్యాంక్స్లో 8-7% వస్తుంది, అంటే 5% ఎక్స్ట్రా జనరేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే మొదటి 3-4 ఏళ్ళు రిస్క్ ఉంటుంది, దీర్ఘకాలం ఉంటే ఎవరైతే దీర్ఘకాలం ఉన్నారో 12% జనరేట్ అయితే, అంటే నెలకి 1,000 రూపాయలతో కూడా 30 ఇయర్స్ పెట్టుకుంటే మనకి 30 లక్షలు వచ్చే అవకాశం ఉంది 12%తో. అందుకని మనం ఏం చెప్తాం, వారెన్ బఫెట్ గారు ఏం చెప్పారంటే ఎప్పుడు కూడా సెకండ్ ఇన్కమ్ జనరేట్ కావాలంటే, ఇప్పుడు మనం బిజినెస్ పెట్టామనుకోండి డైరెక్ట్గా మన యొక్క సామర్థ్యం మీద అది బిజినెస్ ఆధారపడి ఉంటుంది, పార్ట్నర్తో పెట్టిన మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటి, ఎంత ట్రాన్స్పరెంట్ కంపెనీస్లో పెడితే ఇంత లాభాలు వచ్చినాయి, వాళ్ళు ఎలా ఎక్స్పెండ్ అంత సెబీకి చెప్పాలి, వాళ్ళు ఎవ్రీ ఇయర్ నెట్ రిజల్ట్స్ వాళ్ళు డిక్లేర్ చేస్తూ ఉండాలి. సో వారెన్ బఫెట్ గారు అన్న ఉద్దేశం ఏమిటంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ మిమ్మల్ని పేదరికం నుంచి బయటపడేలాగా మీరు ఇన్వెస్ట్ చేయాలి. అంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, డైవర్సిఫైడ్ ఈక్విటీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ యొక్క ఇన్ఫ్లేషన్ బీట్ అయ్యే రిటర్న్స్ వస్తాయి, యూ విల్ బికమ్ రిచర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్ గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు.